అరకాసుర ఒక డిఫరెంట్ దీంట్లో ఉంటాయి. దీంట్లో వేరే జోన్లో అయితే డెఫినెట్లీ కనబడబోతున్నాను. ఇది కూడా చేయగలుగుతాడు అనే మార్క్ అయితే డెఫినెట్లీ ఉంటుంది ఈ సినిమా ద్వారా. తర్వాత ఏదో అడిగారు, మర్చిపోయా. లవ్ మీద మీ ఒపీనియన్ అండ్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ లవ్ అంటే ఏం చెప్తారు? లవ్ అంటే ప్రేమ అండి, అంతే. అది ఎవరికి ఎవరు అంటే అది ఎవరి ఎవరి మీద ఎవరు చూపించేది అనేది కూడా మ్యూచువల్. అది అంతే కదా, ఎవరి మీద అయినా ప్రేమ. ఇప్పుడు మీ మీద మాకు, మా మీద మీకు ప్రేమ ఉంటుంది. డైరెక్టర్ గారు, సాయి గారు ఇక్కడండి. సో మీరు రాసుకుంటు అంటే మీ ఫీలింగ్స్ అన్నీ అక్షరాల్లో పెట్టేసి సో దాన్ని ఎంత అందంగా సో ఒక మ్యూజికల్ లవ్ స్టోరీగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో మరి మీ ఫీలింగ్స్కు మీ హీరో హీరోయిన్లు ఎంతవరకు న్యాయం చేశారు? అవి ఎగ్జాక్ట్గా స్క్రీన్ మీద తీసుకురావడానికి వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంతవరకు ఉంది? నా ఫీలింగ్స్ అయితే కాదండి అవి. నేను ఊరండి, ఖమ్మం దగ్గర, నాది ఒక చిన్న ఊరు. చదువుకునేటప్పుడు, మనం పెరిగేటప్పుడు నలుగురు ఫ్రెండ్స్ని చూస్తాం, వాళ్ళ మధ్యలో జరిగిన ఇన్సిడెంట్లు మనకి, వాళ్ళకి, లేకపోతే వాళ్ళ స్టోరీలు ఏవి ఉంటాయి ఊరు కాబట్టి. సో అలాగా చూసినాయి. కాకపోతే ఏంటంటే నాకు ఎక్కువ అంటే మా పిన్నిళ్ళు, మా అమ్మ పెద్దమ్మన్నమాట, నలుగురు పిన్నిళ్ళు, ఇంకా మా నాన్న ముగ్గురు. సో పిన్నిళ్ళు చెల్లెళ్ళు నాకు 10-12 మంది ఉన్నారు. సో లేడీస్ని చూస్తానంటే ఎక్కువ ఆ క్యారెక్టర్ మీద ఎక్కువ ఉంటుందండి. లేడీ ఇలా చూడకూడదేమో, ఏదో ఒకటి గట్టిగా చెప్పాలన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకనే శశివర్ధనే టైటిలే అమ్మాయి పేరు మీద పెట్టాను కావాలని. ఇప్పుడు మన డ్రీమ్ అక్కడ ఉన్నప్పుడే కదా మనం వెళ్ళగలిగేది. సో డ్రీమ్ అమ్మాయి అయితే అబ్బాయి ఎంతనా చేయొచ్చు. సో ఆ పర్స్పెక్టివ్లో క్యారెక్టర్లు అలా డిజైన్ చేసుకున్నాను అనమాట. ఎందుకు వచ్చేసరికి కలిసినప్పుడు ఇద్దరు వేవ్ లెంత్ కరెక్ట్గా ఉండాలి అంటే ఎంత క్లైమాక్స్ ఉండాలి. సో ఈ వేవ్ లెంత్లో రాసుకున్నదే తప్ప నా ఫీలింగ్స్ అట్లా ఏం లేదండి. రాసుకున్న దానికి వీళ్ళిద్దరు ఎంతవరకు అది చేయగలిగారు? యాక్చువల్లీ అండి, నేను కోమలి గారిని, నా శశివర్ధన్ స్క్రిప్ట్ కూడా లేదు నా దగ్గర, లైన్ ఉండే రాసుకుంటున్నాను. ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణ మండపం ఏదో చిన్న ఈవెంట్ వైజాగ్లో ఎక్కడో జరిగింది, యూట్యూబ్లో చూశాను నేను, ఎప్పుడు చూడలేదు నేను. అప్పుడు ఎవరి అమ్మాయి, తెలుగు అమ్మాయి కంప్లీట్గా మారుతుంది. రాసుకుంటున్నాను అప్పుడే శశి అనే క్యారెక్టర్ ఉంటే ఇలాంటి అమ్మాయితో అప్రోచ్ అవుదాం సినిమా పడ్డప్పుడు. సినిమా ఓకే అని నెక్స్ట్ డే అదే రోజు ఈవినింగ్ చెప్పింది కోమలి గారు అని. అప్పుడు నేను చూసినప్పుడు అసలు శశి లుక్ కాదు ఆమె, కానీ ఏదో అంటే ఆ కళ్ళు ఒక ఆటుకు పెడితే